व्यक्ति वीडियो वा सौदर सोदरा मीर सारी चूँ याद रखो मुसलमानो, खुदा की खसम दरगाह जाना दरगाह में अल्लाह के वली के मजार के सामने ठहरना और अल्लाह के वली से मांगना अल्लाह की खसम यह शिरक नहीं है यह शिरक చూశారు కదా ఆ యొక్క వీడియోలో అతను ఏం చెప్తున్నాడంటే అల్లా కే షిర్క్ నై అని అతను చెప్తూ ఉన్నాడు అంటే నిజ ఆరాధ్యుడు మీద సాక్ష్యం వేసి నేను చెబుతున్నాను దర్గాకు పోవడం షిర్క్ ఎంత మాత్రం కూడా కాదు అని అతను చెప్తూ ఉన్నాడు అయితే ఈ యొక్క వీడియోని పంపించి దర్గాకు పోవడం షిర్క్ కాదా దీని గురించి మీరు తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా చాలా మంచి ప్రశ్న అయితే సోదరారా సోదర మహాశైలరా చాలామంది మనసుల్లో ఉండేటటువంటి అభిప్రాయం ఏమిటంటే దర్గాకి పోవడం అనేది షిర్క్ కాదు అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు దానికి గల కారణం ఏంటంటే చాలామంది మసీదుల్లో ఇమాములని ముఫ్తీలని మౌలానాలని వీళ్ళు చెప్పేటటువంటి మాయ మాటలే దీనికి గల కారణం వాళ్ళకి సరైనటువంటి ఇస్లాం పరిజ్ఞానం లేదు కనుక వాళ్ళ మాటలు విని వీళ్ళు దరగాకపోవడం షిర్క్ కాదు అనేటటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు మరియు ఇటువంటి వారి మాటలు విని కూడా ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అయితే దర్గాకి ఏ విధంగా పోయినా సరే అది షిర్క్ అనేది అవుతుంది దర్గాల్లోని సందర్శించడం అనేది ఇస్లాంలో ఎంత మాత్రం లేదు ఖురాన్లో అల్లా ఎక్కడా కూడా తెలియచేయలేదు పైగా దర్గాకపోవడం అనేది షిర్కే అవుతుంది ఆ షిర్క్ అనేది ఏ విధంగా అవుతుందో మనం తెలుసుకున్నాం ముందుగా షిర్క్ అంటే ఏమిటంటే అల్లాకి సాటి కల్పించడం దీనిని షిర్క్ అని అంటారు అల్లాకి ఏ విధంగా సాటి కల్పించినా సరే అంటే అల్లాతో పాటు వేరే దేవుడు ఉన్నాడు అల్లాతో పాటు వేరే వాళ్ళకి కూడా మహిమలు ఉన్నాయి అల్లాతో పాటు వేరే వాళ్ళకి కూడా లాభ నష్టాలు ఉన్నాయి అల్లాతో పాటు వేరే సహాయం చేసేవారు కూడా ఉన్నారు అంటే దైవానికి సంబంధించి అల్లాతో పాటు వేరే కోరికలు తీర్చే వాళ్ళు కూడా ఉన్నారు అనేటటువంటి అన్నీ అనమాట అల్లాకు సాటి కల్పించడం దీనిని షిర్క్గా మనం భావించవచ్చు మరియు దేవుడు ఏదైనా విషయాన్ని చెప్తే అది తప్పు అని అనడం కూడా సరైనటువంటి మాట కాదు ఇప్పుడు పోవడం అనేది కాదా అని మనం తెలుసుకోబోయే ముందు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది మీరందరూ కూడా మనసులో పెట్టుకోండి ఇప్పుడు మీ ఇంటిలో తల్లిని కానీ చెల్లిని కానీ ఎవరైనా వారి మీద నింద వేస్తే మీకు కాలుతుందా లేక కాలదా ఖచ్చితంగా కాలుతుంది మీ ఇంట్లో తల్లి మీద కానీ చెల్లి మీద కానీ నింద వేస్తే ఖచ్చితంగా మీకు కాలుతుంది ఎందుకంటే వాళ్ళని మనం ఎక్కువ ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళ మీద నింద వేస్తే మనం ఒప్పుకోలేం అలాగే ఇస్లాం మీద కూడా కొందరు నిందలు వేస్తూ ఉన్నారు అటువంటి వారిని చూసి మీకు ఎందుకు కాలదు ఏమిటో ఆ నిందలు చూద్దాం ఇప్పుడు సౌదీ అరేబియాలో మదీనా ఉంది మదీనాలో జనతుల్ బకీ అని ఉంది అక్కడ ఆ యొక్క ప్రదేశంలో ఎంతోమంది సమాధులు ఉన్నాయి దానిలో పుణ్య పురుషులు ఉన్నారు ప్రవక్త వారి సమాధి ఉంది ప్రవక్త వారి అనుచరుల సమాధులు అక్కడ ఉన్నాయి అల్లా యొక్క వలీలని వీళ్ళు చెప్తుంటారు కదా దర్గాలో ఉండేటటువంటి వారు అటువంటి వలీల సమాధులు కూడా అక్కడ ఉన్నాయి అక్కడ సమాధులు ఎలా ఉంటాయంటే ఒక్క అడుగుకి మించి అంటే ఒక్క అడుగు కంటే ఎక్కువ ఎత్తులో సమాధి ఉండదు అక్కడ ఎటువంటి సమాధి మీద పూలు వేయరు దుప్పటి వేయరు కడ్డీలు వెలిగించరు హుండీలు పెట్టరు ఎందుకు పెట్టరు వాళ్ళు అంటే ఇవన్నీ ఇస్లాంలో నిషిద్ధమని వాళ్ళకు తెలుసు కాబట్టి అవన్నీ అక్కడ చేయరు అక్కడ ఎటువంటి గంధము ఉరుసులు ఇటువంటి పనికిమాల పనులు ఏవి కూడా అక్కడ చేయరు అదే మన భారతదేశానికి తీసుకొని వస్తే అనేక ప్రదేశాలలో దర్గాలు ఉన్నాయి పెద్ద ఎత్తైన గోడలు కడతారు ఎత్తైన సమాధులు కడతారు దాని మీద పూలు వేస్తారు దాని మీద దుప్పటి వేస్తారు కడ్డీలు వెలిగిస్తారు బయట ఒక హుండి అనేది అక్కడ పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ గంధం చేస్తారు ఉరుసులు చేస్తారు ప్రవక్తకే గంధం చేయరు ఉరుసు చేయరు వీళ్ళకి ఎందుకు చేస్తారో ఒక్కసారి మీ మనసుతో మీరు ఆలోచించండి ఇక్కడ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే అక్కడికి అనేక మంది వస్తారు ఇప్పుడు ఉదాహరణకి నెల్లూరులో రొట్టెల దర్గా అని ఒక దర్గా ఉంది ఆ దర్గాకి దాదాపు పదిహేను లక్షల మంది వస్తారు ప్రతి ఏటా కూడా అక్కడ రొట్టె తింటే రొట్టిక మహిమ ఉంది అని నమ్ముతారు వాస్తవానికి రొట్టిక మహిమ లేదు ఆ అల్లాకు మాత్రమే మహిమ అనేది ఉంది కోరికలు తీరుస్తారు అని వాళ్ళు చెప్తారు అల్లాకు తప్ప ఇంకెవరికి కూడా కోరికలు తీర్చేసేటటువంటి అధికారం లేదు సురే బక్రా రెండవ సవర నూట ఎనభై ఆరో వాక్యం ప్రఖరంగా అట్లాగా ఆ దర్గాకు వచ్చేవాళ్ళు కోరికలు తీరుస్తారు ఆ దర్గాలో ఉండేవాళ్ళు అనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఆ దర్గాలో ఉండేవాళ్ళు స్వర్గానికి సిఫార్సు చేస్తారు అనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు సూర్య అసజ ముప్పై రెండోసారి నాలుగో వాక్యంలో అల్లా తప్ప మీకు సిఫార్సు చేసేవారు ఎవరు కూడా లేరు సూర్య బక్రాద్ రెండోసారి నలభై ఎనిమిదో వాక్యంలో అక్కడ అలా అంటాడు ఆ ప్రళయం నాడు ఎవరు సిఫార్సు కూడా ఆమోదించబడదు స్వీకరించబడదు అని సాక్షాత్తు ఆ అల్లానే తెలియచేయడం అనేది జరుగుతూ ఉంది కొందగురు ఆ దర్గాలో ఉండేటటువంటి వాళ్ళు దేవుళ్ళు అని భావించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే సూర్యబక్రా రెండోసారి రెండు వందల యాభై ఐదో ప్రకారంగా ఆ అల్లా తప్ప ఎవరు కూడా దేవుడు లేడు అట్లాగేంటంటే అక్కడ అన్నీ కూడా ఇస్లాంకి విరుద్ధమైనటువంటి పనులు అనేది జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ చాలామంది షిర్కకు సంబంధించినటువంటి పనులు అంటే అల్లాతో పాటు వేరే దేవుడు ఉన్నాడు అల్లాతో పాటు వేరే కోరికలు తీర్చే వాళ్ళు ఉన్నారు అల్లాతో పాటు వేరే సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అనేటటువంటి విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు అల్లాతో పాటు వేరే సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేడు అటువంటి వారి దర్గాలో ఉండేటటువంటి వలీలని సహాయం అడిగితే వాళ్ళ కోసం నేను నరకాన్ని సిద్ధం చేసి ఉంచాను అని సూర్య పద్దెనిమిది నూట రెండో వాక్యంలో కూడా అక్కడ అలా తెలియజేశారు ఈ విధంగా ఏమిటంటే అక్కడ అన్నీ కూడా పాపకార్యాలు జరుగుతున్నాయి అంటే అల్లాతో పాటు కోరికలు అడగడం సహాయం అడగడం సిఫార్సు అనేటటువంటి పాప కార్యాలు అక్కడ జరుగుతున్నాయి అయితే ఖురాణ గ్రంథంలో అల్లాహ్ తెలియజేస్తాడు సూర్య మైదా ఐదో స్వర రెండో వాక్యంలో ఎవరైతే పాప కార్యం చేస్తుంటారో వారితో మీరు సహకరించబాకండి అని అక్కడ అల్లా తెలియజేస్తాడు పాపంతో కూడుకున్నటువంటి ప్రతి పనిని కూడా నేను నిషేధించాను అని సూర్య ఆరా ఏడో స్వర ముప్పై మూడో వాక్యంలో అక్కడ తెలియజేస్తాడు అల్లా అంటే పాప కార్యాలు అక్కడ వాళ్ళు చేస్తుంటే మనం అక్కడికి ఎందుకు పోవాలి వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు మనం కూడా సహకరిస్తే మనము దాంట్లో భాగస్వామ్యం కావా అక్కడ షిర్కు జరుగుతున్నప్పుడు మనం పోతే షిర్కు చేయడం అనేది కాదా అంటే ఖచ్చితంగా అవుతుంది అవునా కదా ఒక్కసారి మీ యొక్క మనసులతో మీరు ఆలోచించండి కొందరు చెప్తారు మేము అక్కడ ఏమి టెంకాయలు కొట్టాము పూలు వెలిగించాము కడీలు వెలిగించాము సలాం చేసేదానికి మాత్రమే పోతాము అనేటటువంటి మాటలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ సలాం మీరు చేసినా కానీ అక్కడ వాళ్ళకి వినిపించాలి కదా వాళ్ళు చనిపోయారు ఆ సమాధులలో కుళ్ళిపోయి ఉంటాయి వాళ్ళ శరీరాలు వాళ్ళకి ఎలా వినిపిస్తుంది మీరు సలాం చేస్తే సూరే ఫాతిర్ ముప్పై ఐదో సుర ఇరవై రెండో వాక్యం సూర్య రూమ్ ముప్పై సుర యాభై రెండో వాక్యంలో అక్కడ అల్లా తెలియజేస్తాడు ఓ ప్రవక్త చనిపోయినటువంటి సమాధులలో ఉండేవారికి నువ్వు వినిపించలేవు చెవిటి వారికి కూడా నువ్వు వినిపించలేవు చనిపోతే వాళ్ళకి వినపడదు అలాంటప్పుడు మనం సలాం అనేది అక్కడ ఎందుకు చేయాలి ఒక్కసారి మీరు ఆలోచించండి వారి కోసం మేము దువా చేస్తాం అని పోయే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కసారి మనిషి చనిపోతే అతని లెక్క అయిపోయింది అక్కడికి సమాధి సమాప్తం అంతే మీరు ఎన్నిసార్లు దువా చేసినా అలా ఆ యొక్క దువాని స్వీకరించు ఎందుకంటే చనిపోయింది అతను లెక్క వెళ్ళిపోయింది ఇంకా బ్రతికున్నంత వరకు మాత్రమే చనిపోతే ఇక సమాప్తం అట్లాగా ఏ లెక్కలో కూడా అక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు పైగా ఇందాక మీ అక్క మీదో మీ తల్లి మీదో నింద వేసే మీకు ఏ విధంగా కోపం వస్తుందో ఇప్పుడు మీకు వీళ్ళు ఇస్లాం మీద నిందలు వేస్తున్నారు కదా ఇస్లాంలో లేనివి చేస్తున్నారు కదా మీకు ఎందుకు అక్కడ కోపం రాకూడదు అక్కడ ఏమైనా ఏ దర్గాలైనా బొట్టు పెడతారో బయట పెట్టమంటే ఆ దర్గాలో ఉండే వాళ్ళు దేవుళ్ళు కాదు అంటే పెట్టరు ఆ దర్గాలో ఉండే వాళ్ళు సహాయం చేయలేరు సిఫార్సు చేయలేరు కోరికలు తెరచలేరు అనే బొట్టు పెట్టమంటే పెట్టరు ఎందుకంటే అది ఒక వ్యాపారం వ్యాపారం దెబ్బతింటుంది మీ యొక్క అజ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా వాళ్ళు వ్యాపారం అనేది చేస్తున్నారు మీ జోబీలలో డబ్బులు ఖాళీ చేయడానికి మరియు మీ యొక్క అజ్ఞానం వాళ్ళ యొక్క పెట్టుబడి ఇది బాగా మీరు గమనించాలి ఒక హిందూ ఉన్నాడు ఒక ముస్లిం ఉన్నాడు ఒక ముస్లిం మీద ఒక హిందూ అభిప్రాయం ఎలా ఉంటుందంటే నేను గుడికి పోతాను వాళ్ళు దరగాకి పోతారు నేను అక్కడ పూలు వేస్తాను గుడిలో వీళ్ళు కూడా దర్గాలో పూలు వేస్తారు నేను అక్కడ టెంకాయ కొడతాను వీళ్ళు టెంకాయ కొడతారు అక్కడ హుండి ఉంది ఇక్కడ హుండీ ఉంది సేమ్ టు సేమ్ అక్కడ కోరికలు ఇక్కడ కోరికలు ఏమిటి తేడా అనే అభిప్రాయంతో చాలామంది హిందువులు ఉన్నారు కానీ ఇస్లాం చెప్పేది లా ఇల్లాహా ఇల్లల్లా ఆరాధనకి ఎవరు అర్హుడు లేడు ఒక్క అల్లా తప్ప అల్లానే ఆరాధించాలి అల్లానే సహాయం అడగాలి అల్లానే కోరికలు అడగాలి అల్లా తప్ప ఎవరు కూడా సిఫార్సు చేసేవాళ్ళు లేరు అనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి ఆ పోతే అన్ని రకాలుగా కూడా ఇస్లాంలోని లేనటువంటి విషయాన్ని మనం ఆచరించాల్సి వస్తుంది అక్కడికి పోవడం షిర్క్ అనేదే అవుతుంది పాప కార్యాలు అక్కడ చేస్తుంటే అక్కడ మనం పోతే మనం పాపం చేసిన వాళ్ళగా ఆదోస మైదా ఐదో సరే రెండో వాక్యం ప్రకారంగా అట్లాగేంటంటే దర్గాకు పోవడం ఖచ్చితంగా అవుతుంది అసలు అటువంటి వారి దగ్గరికి మనం పోవాల్సినటువంటి అవసరం లేదు దువా అనేది మన కోసం మనం చేసుకోవాలి చనిపోయిన వాళ్ళ కోసం చేస్తే అది ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు పూర్తి కురాన్లు ఎక్కడా కూడా చనిపోయిన వాళ్ళ కోసం మీరు దువా చేయండి అని దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు చనిపోతే వాళ్ళ జీవితం అనేది అయిపోతుంది అని తెలి తెలియజేస్తున్నాడు కురాలు ఎక్కడా కూడా సమాధానం మీరు సందర్శించండి అని ఎక్కడా కూడా దేవుడు తెలియచేయలేదు కావాలని మిమ్మల్ని మోసం అనేది చేస్తున్నారు ఆ అల్లాని ఆరాధించాలి తప్ప ఇంకా ఎవరికి కూడా ఆరాధించకూడదు వీళ్ళు కావాలని ఇస్లాంలో లేనటువంటి మాయ మాటలు చెప్తున్నారు వీళ్ళ మాటలు వింటే నరకమే వీళ్ళ యొక్క గతి అనేది అవుతుంది పద్దెనిమిది సార్ నూట రెండవ వీళ్ళు అల్లాని వదిలి అల్లా యొక్క దాసుల దగ్గరికి సహాయకులుగా చేసుకుందామని పోతూ ఉన్నారు అయితే వీరి ఆతిథ్యం కోసం నరకానే సిద్ధం చేసి ఉంచాను అని దేవుడు తెలియజేశాడు అల్లాని తప్ప ఎవరిని కూడా మనం సహాయం అడిగితే అదే గతి అనేది మనకి పడుతుంది కాకపోతే చాలామంది ఇటువంటి తప్పులు ఎందుకు చేస్తున్నారంటే ఇది చెప్తాను చూడండి చాలామందికి ఖురాన్ అనేటటువంటి అవగాహన లేక కురాన్లో దేవుడు ఏం చెప్తున్నాడు అనేటటువంటి అవగాహన లేక ఇందుకోసం మీరు ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే ఏ ఉలమాల దగ్గర ఏ ఆలిముల దగ్గర ఏ యమాముల దగ్గర ఏ ముఫ్తీల దగ్గర మీరు తెలుసుకోబాకండి కురాన్ని అర్థమయ్యేటటువంటి భాషలో మీరు తెచ్చుకొని మీరు చదవండి మీకు ఖచ్చితంగా ఇస్లాం అనేది మీకు అర్థమవుతుంది అవుతుంది అరబ్బీలో చదివినా మీకు అర్థం కాదు అర్థమయ్యే భాష తెలుగు భాష చదివితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇస్లాం అంటే మీకు కంప్లీట్ పిక్చర్ దాంట్లో ఉంటుంది ఒక్కసారి మీరు కూడా కురాణి తెచ్చుకొని భాషలు తెచ్చుకొని మీరు చదవండి మీకు అప్పుడు అర్థమవుతుంది జరగాకపోవడం ఖచ్చితంగా షిర్కే అవుతుంది దాకా మనం చర్చించుకున్న వాక్యాల ప్రకారంగా అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తూ అయితే సోదరలరా సోదర మహాశారా మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చితే మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి